అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పథకాల అమలులో అధికారులదే కీలక పాత్ర అని, నిస్సహాయకులకు అండగా ఉండి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన తొలి సమీక్షా సమావేశంలో 6 గ్యారంటీస్ అమలు, లబ్దిదారుల ఎంపికపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం చేపట్టాలన్నారు. అభివృద్ది అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, ప్రతి పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులదే అన్నారు సీఎం. ఇక భూ కబ్జాదారులను వదిలిపెట్టద్దని, నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని, రాష్టంలో గంజాయి అనే మాట వినిపించకూడదని అన్నారు. ప్రజావాణి కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమిస్తామన్నారు. పని చేయడానికి ఇబ్బందికరమైన అధికారులు ఎవరైనా ఉంటే సీఎస్ డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమాచారాన్ని సేకరించి దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ అభయహస్తంలో పొందుకొచ్చిన 6 గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు. మీ మీద ఈ ప్రభుత్వం ఈ గురుతరమైన బాధ్యతను పెడుతుంది. సచివాలయం నుంచి ఈ మంత్రివర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం, ఎగ్జిక్యూషన్ అంతా మీరే బాధ్యత. ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో డీజీపీ గారు కానీ, మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కానీ ఇస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు అక్కడ నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంజా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్ లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వివరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా, ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా